ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्रीअभिलाषुलकी अलागे नन्नंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लविलला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं बुधवारं रोजु ई आकुलतो चिन्न उपायं चेसि चूडंडि मी जातकं मारिपोतुंदि मीरु అదృష్టవంతులు కావాలి అనుకునేవారు ప్రయత్నించండి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, మన వంటగదిలో ఉండే ఆకులు, కరివేపాకు అలాగే కొత్తిమీర. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం ఈ ఆకు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు నేను తెలియజేస్తాను. అలాగే జాతకం మార్చుకోవాలి అనుకునేవారు మాత్రమే ప్రయత్నించండి. అలాగే బుధగ్రహం జాతకంలో బలహీనంగా ఉంది అంటే ఎవరి జాతకంలో అయితే బుధుడు బలహీనంగా ఉంటాడో వారి జాతకం ఏ పని చేసినా కలిసి రాదు. వారికి ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తుంది. వ్యాపారం చేసేవారైతే వ్యాపారంలో వృద్ధి రాదు. జీవితంలో ఉద్యోగస్తులైనా కానీ, కుటుంబంలో ఎవరైనా ఏ పని చేసినా సరే, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, రాజకీయాలు కావచ్చు, ఏది చేసినా నిత్య జీవితంలో పనిలో కూడా ఆటంకాలు ఉంటాయి. మీరు కరివేపాకుతో ఈ చిన్న ఉపాయం చేసి చూడండి, ఖచ్చితంగా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. మీ జాతకంలో బుధగ్రహం బలపడుతుంది. బుధగ్రహం కనుక బలపడిందా జాతకంలో, మీరు ఏ పని చేసినా మీకు సఫలత లభిస్తుంది, విజయం లభిస్తుంది. మీరు చేసే ప్రతి పని తిరుగనేది ఉండదు. అలాగే వ్యాపారం చేసేవారికి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. మీకు నేను నాలుగు చిన్న చిన్న ఉపాయాలు చెప్తాను, మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నించండి, అదృష్టం కలిసి వస్తుంది. చాలామంది మనం రత్నాలు ధరిస్తూ ఉంటాం, అంటే గ్రీన్ కలర్ రాయి ధరిస్తూ ఉంటాం. ఈ బుధగ్రహానికి సంబంధించిన లోపం ఉన్నప్పుడే రత్నాలు ధరిస్తాం. మనం ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా సరే, మీ జాతకంలో ఇలాంటి ఇబ్బందులు ఉంటే, బుధగ్రహం బలపడాలనుకుంటే ఖచ్చితంగా ఈ చిన్న చిన్న నాలుగు పరిహారాలు ఏదో ఒకటి చేయండి. ఖచ్చితంగా మార్పు వస్తుంది, మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది, మీ జాతకం మీరు మార్చుకున్నవారు అవుతారు. అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు, అంటే పీరియడ్స్ టైంలో చేయవద్దు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు వివరిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. మీరు ఆచరించలేరు, పదార్థం దొరకలేదు, చేయలేకపోతున్నారు, ప్రయత్నం చేయవద్దు. చెప్పిన విధానాన్ని జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. తాంత్రిక ఉపాయాల్లో విశేషమైన శక్తి ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు మాత్రమే ప్రయత్నించండి. అర్థం కాలేదా పొరపాటు ప్రయత్నించేమాకండి. అలాగే ఏ ఉపాయమైనా సరే పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసంతో ప్రయత్నించండి. ఫలితం 100కి 100% వస్తుంది. మన ఇంట్లో వస్తువులే కదా, పదార్థమే కదా, తక్కువ చేసి చూడమాకండి. విశేషమైన శక్తి ఉంటుంది. కరివేపాకు ఆయుర్వేదంలో అద్భుతమైన శక్తి కలిగింది. తాంత్రిక పద్ధతిలో కూడా దీన్ని సరిగా వినియోగించుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. జాతకంలో బుధుడి యొక్క ప్రభావాన్ని మనం మార్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మనం ఈ నాలుగు ఉపాయాలు ఎలా చేయాలో చెప్తాను, మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. ముందుగా మొదటి పాయింట్ చెప్తాను, బుధవారం రోజు మీకు వీలైతే ఇలాంటి గ్రీన్ కలర్ వస్త్రం, అంటే ఖర్చీఫ్ అయినా సరే మీ జేబులో పెట్టుకోండి. లేదు మీకు గ్రీన్ కలర్ బట్టలు ఉంటే బుధవారం నాడు వేసుకోండి. వేసుకోవడం వల్ల అంటే బయటికి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఖర్చీఫ్ తీసుకువెళ్ళినా, వస్త్రం ధరించినా, మీకు చేస్తున్న పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాన్ని పొందుతారు. ఇది మొదటి పాయింట్. రెండవది, బుధవారం రోజు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి. దానిలో ఒక కరివేపాకు ఆకులు, ఒక 5 రెబ్బలు కాదు, ఇది రెబ్బ అంటాం, ఇలా ఆకులు ఉంటాయి కదా, ఒక 5 ఆకులు వేసి బుధవారం రోజున మీ ఇంట్లో ఒక 5 ఆకులు వేయండి. ఒక గ్లాసులో నీళ్ళు తీసుకోండి, ఏ గ్లాస్ అయినా పర్వాలేదు. మీ ఇంట్లో ఏదైనా ఒక గదిలో ఉత్తర దిక్కును పెట్టండి. ఈ విధంగా చేయటం వల్ల మీకు ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఆకులు వేసి పెట్టడం వల్ల ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది. మీరు బుధవారం ఒక రోజంతా ఉంచి, మీరు సాయంత్రమైనా చేయవచ్చు, ఉదయం చేయవచ్చు, బుధవారం మొత్తం ఉంచి
రెండవ రోజు గురువారం ఈ నీళ్ళని తీసుకువెళ్ళి ఏదైనా మొక్కల్లో పోసేయండి. ఇది రెండవది. మూడవది చెప్తాను. మీరు బుధవారం రోజునాడు ఏదైనా ఆకుకూర కానీ, అంటే తమలపాకు, మనకి మామూలుగా చుక్కకూర, పాలకూర, లేదంటే కొత్తిమీర, పచ్చగడ్డి దొరికినా, ఒక పిడికడి పచ్చగడ్డి అయినా సరే మీరు ఆవుకు తినిపించండి. ఈ విధంగా చేస్తే, ప్రతి బుధవారం మీరు చేస్తే మీ బుధగ్రహం బలపడుతుంది. జాతకం అనేది మీ చేతులతో మీరు మార్చుకోగలుగుతారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీరు వంటగదిలో ఉన్న కొత్తిమీర అయినా పెట్టవచ్చు, పచ్చగడ్డి అయినా పెట్టవచ్చు, ఆవులకి గ్రీన్ కలర్గా ఉండే ఆకుకూరలను తినిపించవచ్చు. ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. కొత్తిమీర పెడితే ఇంకా విశేషమైన ఫలితం, చాలా విశేషమైన ఫలితం. లక్ష్మి మిమ్మల్ని కరుణిస్తుంది, డబ్బు నిలబడుతుంది. అలాగే నాలుగో చెప్తాను. బుధవారం రోజున మీరు చేయవలసింది ఏంటంటే, ఉదయం స్నానం చేసిన తర్వాత, అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ రెండుసార్లు చేయవచ్చు, సాయంత్రమైనా చేయవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. మీరు ఈ చిన్న ఉపాయం చేసి చూడండి. స్నానం చేసి చేయండి, స్నానం చేయకుండా చేయవద్దు. మీరు ఐదు కానీ ఆరు కానీ ఒక ఏడు కానీ కరివేపాకు ఆకులు తీసుకోండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, నేను ఏడు తీసుకుంటున్నాను, ఏడు, ఇలా ఏడు ఆకులు తీసుకోండి. ఐదు తీసుకోవచ్చు, ఏడు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలాగే కొంచెం కర్పూరం బిళ్ళలు తీసుకోండి, మామూలు కర్పూరం పర్వాలేదు. ఏదైనా ప్లేట్ తీసుకోండి, ప్లేట్ తీసుకొని దానిలో ఈ ఐదు కరివేపాకు ఆకులు లేదా ఏడు ఆకులు మనం ఇలా కర్పూరం వేసి వెలిగించండి. నేను చూపిస్తాను. మీరు ఇది బుధవారం నాడు చేయాలి. స్నానం చేసిన తర్వాత ఉదయమైనా సాయంత్రం మీరు పడుకునేలోకి ఎప్పుడైనా చేయండి. ఇది బుధవారం నాడు మాత్రమే చేయాలి. ఇలా చేస్తే మీ జాతకం మారిపోతుంది, బుధుడు మీకు యోగిస్తాడు. నేను చూపిస్తున్నాను, ఇలా చేయండి. నేను ఎక్కువగా పచ్చకర్పూరం వాడుతూ ఉంటాను పూజ కోసం, అదే చూపిస్తూ ఉంటాను. ఇలా ఆకులు కాల్చండి, కొండెక్కింది, మళ్ళీ వెలిగిస్తాను. నాకు ఇక్కడ రెగ్యులర్గా కంటిన్యూ వానలు, మీకు వీడియోలో సౌండ్ వస్తూ ఉంటుంది, ఇప్పుడు వాన పడుతూనే ఉంటుంది. ఈ వానాకాలం మొత్తం కూడా విపరీతమైన వాన, నా అంతకుముందు వీడియోలో కూడా మీకు చూపించాను. ఈ వాన వల్ల అగ్గిపెట్టి వెలగడం కూడా కష్టంగా ఉంటుంది. ఇలా కర్పూరం వేసి వెలిగించండి, ఎందుకంటే అగ్గిపెట్టి కూడా మెత్తగా అయిపోతుంది. చూడండి, ఎన్నిసార్లు గీశాను, అంత వాన పడుతూ ఉంటుంది. ఇక్కడ నేను ఉండేది మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతం, విపరీతమైన వానలు ఉంటాయి. దానివల్ల బట్టలు కూడా ఆరు దొరగా అంత ఇదిగా వాన పడుతూ ఉంటుంది. మీరు ఈ ఉపాయానికి ఇలా లేట్ ఏదైనా ప్లేట్ తీసుకొని కరివేపాకు ఐదు ఆకులు కానీ ఏడు ఆకులు వేసి ఇలా కర్పూరంతో వెలిగించండి. ఇలా మీరు ప్రతి బుధవారం చేయండి, ఖచ్చితంగా మీ జాతకం మారుతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ ఏదైతే మసి వస్తుందో ఈ మసిని మీరు డస్ట్బిన్లో పడేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ స్నానం చేసి చేయండి, నెలసరినప్పుడు మాత్రం చేయవద్దు. ఓకే మిత్రులారా, చాలా తేలికైనవి, ప్రయత్నపూర్వకంగా ఇందులో ఏదో ఒకటి చేసి మీ అదృష్టాన్ని మార్చుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఏదైతే 27 నక్షత్రాలకు సంబంధించి రత్నాలకు బదులుగా మనం ధరించే జాతి రత్నాలు ఉంటాయి కదా, వాటికి బదులుగా మనం వేర్లు, ఏ చెట్టు వేరు ధరిస్తే అంత ఫలితాన్ని ఇస్తుందో ఆ వీడియోలు కూడా మనం ఈ ఛానల్లోనూ ఉన్నాయి. అలాగే ఆస్ట్రో సైన్స్, తెలుగు రెమెడీస్, వీటిల్లో కూడా పెట్టాను. అంటే ఈ ఛానల్ లింక్లో కూడా ఇచ్చాను, దానిలో కూడా ఉన్నాయి. మీరు ఎవరైనా సరే అందుబాటులో ఉంటే ఆ వేరుల్ని విధి విధానంగా తెచ్చుకొని మీరు తావీజులో పెట్టుకొని ధరించండి. రత్నాలు ఎలా అయితే పనిచేస్తాయో ఆ విధంగా పనిచేస్తాయి. మొక్కలు ఎక్కడ దొరుకుతాయి గురువుగారు చాలామంది అడిగారు. మీరు ఈ మొక్కలు నర్సరీల్లో దొరుకుతాయి, గవర్నమెంట్ నర్సరీలు దొరుకుతాయి, ప్రైవేట్ నర్సరీల్లో కూడా ఆ మొక్కలు దొరుకుతాయి. ఆన్లైన్లో కూడా వెబ్సైట్లో ఉన్నాయి, వాటిల్లో కూడా మీరు సెర్చ్ చేయవచ్చు. మన తెలుగు పేరుని ఇంగ్లీష్లో సెర్చ్ చేసి శాస్త్రీయ నామాన్ని మీరు చెక్ చేసుకోండి, దాంతోపాటు ఆటోమేటిక్గా మీకు నర్సరీ అంటే ఆన్లైన్లో కూడా ఆ మొక్కలు అందుబాటులో ఉంటాయి. మీరు చాలామంది అడిగారు మీరు ఎప్పుడు ఇస్తారు గురువు గారు అని, 2 సంవత్సరాలు చెప్తున్నారు గురువు గారు ఇస్తామని, మీరు చేయట్లేదని చాలామంది అన్నారు. ఈ పాండమిక్ రాకుండా ఉంటే త్వరగా ఇచ్చేవాడిని,
ఈ రెండు మూడు నెలల్లో ఖచ్చితంగా వెబ్సైట్ని మీకు తీసుకొస్తాను. దేవతా వస్తువులు పదార్థాలు అన్నీ కూడా మీకు అందుబాటులో తీసుకొస్తాను. ఎందుకంటే వస్తువులు ఒరిజినల్వి దొరకడం కూడా కష్టంగా ఉంది. దానివల్ల నేను మీకు ఏది ఇచ్చినా జెన్యున్గా ఇవ్వాలన్న ఒక ఆలోచన అలా సాధ్యమైనప్పుడే మీకు ఇవ్వడానికి ప్రయత్నించేస్తాను. మీరు అందుకు నన్ను క్షమించాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాను కానీ ఇవ్వలేకపోతున్నాను. కానీ సెప్టెంబర్ అక్టోబర్ కల్లా మీ ముందుకు రావడానికి ప్రయత్నించేస్తాను. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.